ముందుగా మిరాయ్ అంటే అర్థం చెప్పడానికి బిఫోర్ హిస్టరీలో ఒక మిత్ ఉంది. అశోకుడి దగ్గర 9 పుస్తకాలు ఉన్నాయి, దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ 9 మంది యోధులు ఉన్నారు, వాళ్ళు ఇయర్స్ ఇయర్స్గా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు అని. అవి ఇంకా ఉన్నాయని ఒక మిత్, వాటి మీద చేసిన సినిమా ఇది. సో మిరాయ్ అంటే ఆయన శాసనం, థింక్ ఫ్రమ్ ఎ పాస్ట్ ఫర్ ద బెటర్ ఆఫ్ ద ఫ్యూచర్ అని. సో ఇట్స్ నాట్ ఎ వర్డ్, వీ కాయిన్డ్ ఇట్, బట్ ఇట్ మేక్ మోర్ సెన్స్ వెన్ ద ఫిల్మ్ ఇస్ రిలీజ్డ్. ముందుగా ఈ సినిమా విషయంలో, బిఫోర్ హనుమాన్ అండ్ ఈగల్ రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా ఒప్పుకున్నందుకు విశ్వ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అ వెరీ అంబిషియస్ ఫిలిం అండ్ లాట్ ఆఫ్ సీక్వెన్సెస్ వీఆర్ స్టిల్ ఫైండింగ్ వేస్ టు షూట్ ఇట్. సో నేర్చుకొని చేయాల్సిన ఫిలిం అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ లెర్న్ ఇన్ ద ప్రాసెస్. అండ్ 10 ఇయర్స్గా ఈ సినిమాతో ఒక మనిషితో ట్రావెల్ చేస్తున్నాను, తేజు. ఇప్పుడు 2015-16లో ఆ సినిమా నేను చేస్తున్నప్పుడు ఈ ఐడియా చెప్పాను, అక్కడి నుంచి అది ఆల్మోస్ట్ లిటరలీ 10 ఇయర్స్ లేటర్ మేకింగ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ట్రస్ట్.